పార్వతి, ఏంటి అలా ఉన్నా? రేపు 10 కల్లా పోలీసులు వస్తారు, మిమ్మల్ని తీసుకెళ్తారు. ఎటైనా పారిపోండి. మీ పని చెప్తా. నా లైఫ్ కి వెలుగు ఇవ్వాలని వచ్చారు. మీ లైఫ్ చీకటి అవ్వటం నాకు ఇష్టం లేదు. పారిపోయేవాడినైతే ఇక్కడికి వచ్చేవాడినే కాదు, వచ్చిన తర్వాత పారిపోయే ప్రసక్తే లేదు. అయినా ఈ రాత్రుంది కదా, అది చాలు జాతకాలే మారటానికి. అది ఒక్క నిమిషం. ఈ టైంలో కరెంట్ పోయిందేంటి? ఎక్కడున్నారు? దొంగల్ని పట్టుకోవాలి. నేను పోలీస్. ఇక్కడేం చేస్తా? బయటికి వెళ్ళు. కుక్కలు కలిసినాయి కదా, అంత స్పీడ్కి వెళ్ళలేను. ఇప్పుడు అర్థమైందిగా వాడు అసలు రూపం. నేను ముందే చెప్పాను వాడు క్రిమినల్ అని. నా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్న సూట్ కేసు వాడు తీసుకెళ్లిపోయాడు. ఏం జరిగిందయ్యా? ఏం జరిగింది సార్? మా ఇంట్లో దొంగలు పడ్డారండి. ఒక్క ఫైల్ కనబడితే ఒట్టు. విన్నారా, నేను చెప్తూనే ఉన్నానుగా, ఇది ఆ క్రిమినల్ గాడి పనే. అసలు వాడి ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు. ఆ శివరాం ఎక్కడున్నా సరే పట్టుకురండి. శివరాం కోసం ఇంకెవరు వెతకదు. వెతకొద్ద. నిన్ను డాన్స్ నడ్డం పెట్టుకుని ఇంట్లో వాడేం చేశాడో తెలుసుగా. మీ అందరికి ఏం కావాలి? డబ్బా లేకపోతే నా ప్రాణమా? ఏం కావాలంటే అది తీసుకోండి, కానీ శివరామ్ని ఎక్కడైనా సరే ప్రాణాలతో ఉండనివ్వండి. కులారావు అయ్యా, ముందు పోలీసులకు ఫోన్ చేయి. రేయ్ లాయరు, నీ వల్ల నా కొడుకు చచ్చిపోయాడు రా. చూడండి, మీ కొడుకు తప్పు చేశాడు, వాడికి నేను శిక్ష వేయించాను. నేను చేసింది నా వృత్తి ధర్మం అంతేగాని మీకు నాకు పర్సనల్ గా ఏ గొడవ లేదుగా. నాకుంది నా పర్సనల్. నీ వల్ల శిక్ష పడ్డ నా కొడుకు పెళ్లి జరగలేదని అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు రా. ఆ రోజే డిసైడ్ చేశాను నీ జీవితంలో సంతోషమే ఉండకూడదని. అందుకే నీ జీవితంలోకి వచ్చిన దివ్య అనే అమ్మాయిని దూరం చెయ్యాలనుకున్నా చేశా. నా కొడుకు చావుకి కారణమైన ఆ శివరామ్ గారితో పెళ్ళా? వద్దు, నేను చేయదు. గతం నేను మర్చిపోలేదురా. దివ్య చావుతో నువ్వు ప్రాక్టీసు మానేసి తాగుబోతు అయిపోయావు. మళ్ళీ నీ జీవితంలోకి పార్వతి వచ్చింది, దాన్ని తీసుకురమ్మని మావాణ్ణి పంపిస్తే ఈలోపు ఇంకెవడో వచ్చి దాన్ని తీసుకుపోయాడు. నిన్నిప్పుడు వదిలేశాననుకో, ఆ పార్వతిని కాపాడి మీరిద్దరూ సంతోషంగా ఉంటారు. ఏంటి పారిపోయాను అనుకున్నావా? కమాన్ 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 కమాన్. ఇది 100% ఒరిజినల్ సరుకు. బహుశా మీరు దీని వాసన కూడా చూసుండరు. నేను మీ అమ్మాయికి ఒక మాట ఇచ్చాను, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ వచ్చేంత వరకు దీన్ని ముట్టుకోను అని. సొల్యూషన్ వచ్చింది, మనం విడిపోతున్నాం. విడిపోయే ముందు 2 పెగ్గులు వేసి విడిపోను. నిన్న రాత్రి నువ్వు ఇంట్లో ఏం చేసావు? నేనా?
ఏం చేశాను? ఏం చేశాను అంటావు ఏంటయ్యా? రాత్రి ఇంట్లో దొంగతనం చేసి చాలా వస్తువులు తీసిపోయావట. దొంగ? అది రైడ్. నిన్న ఉరుములు మెరుపులు మధ్యన మెరుపు దాడి చేశా నేనే నా టీమ్ తో. రైడింగ్ చేయడానికి నువ్వెవడవయ్యా బాబు? నువ్వేమైనా పోలీసు? నేనే పోలీసు వాడిని అయ్యుంటే మీలాంటి వాళ్ళని మక్కలిన గొట్టి బొక్కలో వేసి నిజాన్ని కక్కించేవాణ్ణి. కానీ ఈ శివరాం లాయర్ కదా, సాక్ష్యాలు కావాలి, అందుకే రైడ్ చేశాను. ఆపరా, ఇంతకాలం నువ్వు చేసే అరాచకాలన్నింటినీ నేను సహించాను. చెప్పరా, ఏంట్రా నీ ఉద్దేశం? కూల్ డౌన్, కూల్ డౌన్ సార్. ఒక వ్యక్తిని 5 నిమిషాలు వాడి కళ్ళల్లోకి చూడగానే అతని మనసులో ఏముందో చెప్పగలిగిన మీరు ఇంతకాలం మీ అమ్మాయిని ఇబ్బంది పెట్టింది ఆ ప్రవీణే అని ఎందుకు తెలుసుకోలేకపోయారు సార్? నిజమే. ఆ ప్రవీణ్ చనిపోయాడు అన్నది కూడా నిజమే. అవునా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అతన్ని చెప్పని. ఆ ప్రవీణ్ణి చంపింది ఈసారి అని నేను అనలేదు, అలా అయ్యుండొచ్చు అని అన్నాను. ఇంత ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే, మీరు అమెరికా నుంచి తిరిగి రాగానే మీ కంపెనీకి పార్వతిని ఎండీని చేద్దామనుకున్నారు. ఈ విషయం అందరికీ తెలుసు. పార్వతి అడ్డు లేకపోతే ఆ పదవి ఆటోమేటిక్గా ఈతనికి దక్కుతుంది. ఓ చిన్న అమౌంట్ కోసం కిడ్నాప్ అయిన పార్వతి చంపబడుంటే ఆ కంపెనీకి మీరే ఎండీ అయ్యుండేవారు. అయ్యుండేవారు అని అన్నాను, అవుతారని అనలేదుగా. ఇకపోతే ఈ పెద్ద మనిషి, మీరు ఈ కుటుంబానికి దూరపు చుట్టం, కానీ మీకు ఇంట్లో మిగిలిన వాళ్ళందరికంటే ఓ మంచి స్థానం దొరికింది. అది మీ మంచితనం వల్ల? లేకపోతే ఈయన బ్రహ్మాండంగా ఫ్రాడ్ చేస్తారన? ఇప్పుడు నీకేం తెలియాలి? నాకు ఒకే ఒక విషయం తెలియాలి. నాకు మీరిచ్చానన్న 5 కోట్ల రూపాయలు ఈ ఇంట్లో దాచిపెట్టింది ఎవర్రా? ఈ ఇంట్లోనా? మేము నిన్న చేసిన మెరుపు దాడిలో దొరికిన మొదటి నిధి. లెక్క పెట్టుకోండి, 5 కోట్లు ఉన్నాయో లేవో, లేకపోతే మళ్ళీ ఇటుకలు లేకపోతే. అందరి దృష్టిలో మంచి వాళ్ళు అనిపించుకోవడానికి నువ్వే తీసుకొచ్చి పెట్టిండొచ్చుగా. ఇది పాయింట్, కరెక్ట్ పాయింట్ పీకారు కదా. శ్రీ, ఏంటంకుల్? ఇది నీ హ్యాండ్ రైటింగ్ కదా? అవును అంకుల్. అవును, మనం ఆడుకున్న గేమ్ లో ఈ బ్లాక్ కలర్ సూట్ కేస్ ఏ రూమ్ లో ఉండింది? మా రూమ్ లో చూశాను. నా రూమ్ లో చూడటం ఏంట్రా? అవును, నేను ఈ రూమ్ లో చూశాను. వెరీ గుడ్, ఇప్పుడు చెప్పు ఆ సూట్ కేస్ నీ రూమ్ లోకి ఎలా వచ్చింది? నా రూమ్ లోకి రావడం? చెప్పు. స్టాప్ ఇట్ మిస్టర్ సిరా, నీ బెయిల్ టైం అయిపోయింది, నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఏం సార్, 10 రోజులు టైం ఇచ్చారు, 10 నిమిషాలు టైం ఇవ్వలేరా? నీకు ఇంకా టైం ఎందుకు? ఎందుకంటే ఇన్నాళ్ళు కోర్టు హాల్లో వాదించాను, ఇప్పుడు ఇక్కడ వాదిస్తున్నాను. ఇంకా ఏం వాదిస్తావు? ప్రవీణ్ సహాయంతో వీళ్ళ దగ్గర 5 కోట్లు వసూలు చేశావని మా దగ్గర వీడియో ఎవిడెన్స్ ఉంది. మిస్టర్ రాజరంగం సార్, దీన్ని చాలా నీట్ గా డీల్ చేశాను సార్. దీన్ని టీవీ కనెక్ట్ చేయి. ఓకే సార్. ఎంజాయ్. అదిగో చూసావా, 5 కోట్లు నువ్వే తీసుకున్నట్టు ఎవిడెన్స్. 5 కోట్లు మళ్ళీ నువ్వు వెనక్కి తెచ్చి ఇంకో పెద్ద ప్లాన్ వేసావు. నువ్వు ఈ క్రిమినల్ని నమ్మి మమ్మల్ని అందరినీ అనుమానించావు. అతన్ని భర్త కాదని ఒక మాట చెప్పు, అతన్ని ఏ చట్టం కాపాడలేదు. చెప్పు తల్లి, ఇప్పుడైనా నిజం చెప్పు. ఈ శివరాం నిజంగా నీ భర్తేనా? వీన్ని కస్టడీలోకి తీసుకొని మీ పద్ధతిలో నిజం చెప్పించండి. లింగం తీసురా. పద, ఆగండి ఆగండి. మీరు చూపించింది చూశాం కదా, ఇప్పుడు నేను చూపించేది కూడా చూడండి. స్కార్పియో వెనకున్న వీడిని కొంతసేపు ఎవ్వరు చూడలేదు. స్కార్పియో దాకా వీడి ఎడమ చేతిలో ఉన్న సూట్ కేసు వెనక నుంచి ముందుకు వచ్చినప్పుడు కుడి చేతికి వచ్చింది. చూసారా ఆ సూట్ కేసు ఎలా చేయి మారిందో? ఆ ప్రవీణ్కి ఇంట్లో ఉన్న ఒక పెద్ద మనిషికి వీళ్ళిద్దరూ నమ్మిన మంటలు. రే, నిజం చెప్పండి రా. చెప్పరా, ఈ 5 కోట్ల రూపాయల సూట్ కేసు ఎక్కడ చూశారు? ప్రవీణ్ దగ్గర ఉందని మాకు తెలుసు. ఇంకేం తెలుసు? అది ఇంట్లోకి మార్చారని కూడా తెలుసు. ఎవరు మార్చింది? బుల్లారావు.
చెయ్యి బరువెక్కి మార్చావా లేక ఒళ్ళు కొవ్వెక్కి మార్చావా? చెప్పా. అది ఆ రాత్రి నేను డబ్బున్న సూట్ కేసు మార్చి ఇటుకరాళ్ళు ఉన్న సూట్ కేసుని శివరామ్కి ఇచ్చాను. ఆల్రెడీ వ్యాన్ లో ఉన్న ప్రవీణ్ డబ్బున్న సూట్ కేసు తీసుకుని వెళ్ళాడు. ఆ వేళ మహేష్ ఫాలో చేసింది నన్ను కాదు, ప్రవీణ్ని. ఆ డబ్బుని ఎవరికిచ్చాడో మహేష్కి బాగా తెలుసు కాబట్టి మహేష్ చంపబడ్డాడు. ఆ విషయం తెలిసిన ఇంకో వ్యక్తి ప్రవీణ్ కాబట్టి ప్రవీణ్ కూడా చంపబడ్డాడు. ఇక ఈ విషయానికి వద్దాం. ఆ నిజం తెలిసిన మరో వ్యక్తివి నువ్వే, కాబోయే బలి పశువు కూడా నువ్వే. అందుచేత నిజమేమిటో చెప్తే కనీసం నీ ప్రాణాలనే దక్కుతాయి. చెప్పు, ఆ ప్రవీణ్ ఎవరి కోసం పనిచేశాడు? అది సరే పుల్లారావు. చౌదరి ఎక్కడ? ఆవిడెవరు? ఆవిడ చౌదరి అంటే ఆవిడ? అదేదో నాకు తెలియదు. నే పిలిస్తే తెలిసిపోదు. మన పుల్లారావుకి తెలియని అది ఇదే. ఈవిడే లలిత చౌదరి, డాక్టర్ ఆఫ్ లక్ష్మయ్య చౌదరి. మీమని మీరు అనుకుంటున్న చాలా ఎస్టేట్స్ ఈవిడ పేరు మీదే ఉన్నాయి, కానీ వాటి లెక్కలు డబ్బు వివరాలు అన్ని చూస్తున్నది ఈ ఇంటికి సంబంధించిన వాళ్లే. అవునా పుల్లారావు? నాకు తెలియదు. అయితే ఆవిడ్ని అడిగితే పోలే. ఏమ్మా నువ్వు మ్యారీడా? మ్యారీడ్ లాంటిది. ఈవిడకి ఈ ఇంటితో డైరెక్ట్ గా సంబంధం లేదు, కానీ ఈ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తితో ఈవిడికి విడదీయలేని అనుబంధం ఉంది. నాకెవరితోనూ సంబంధం లేదు. మరి మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఏం చెప్పి తీసుకొచ్చారా? అన్నా, నువ్వు చెప్పినట్లే విశ్వనాథం గారి ఫ్యామిలీలో అందరూ బాంబ్ బ్లాస్ట్ లో పోయారని చెప్పాం. అది వినగానే పాశిమకంతో పరిగెత్తుకొచ్చిందానా? వస్తుంది. కారణం, ఈ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి ఈవిడకి భర్త. చెప్పమ్మా, వీళ్ళలో ఎవరు నీకు భర్త? చెప్పో. నేను చెప్తాను, నేను గ్రహస్థం చెప్తాను. మీరెవరు షాక్ అవ్వకూడదు. ఇక్కడి నుంచున్న అమ్మాయిని చూసారా? చూసారా? చూశాం గాని చెప్పు. ఇది అమ్మాయి కాదు, ఇదంతా మీ భ్రమ. చేస్తున్నాడు. షాక్ అయ్యారు కదా, ఇక్కడ ఈ అమ్మాయి ఉంది అనుకుంటున్నారు కదా. ఇక్కడ ఈ అమ్మాయి లేదు. లేదు 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 కదరా. అక్కడ అమ్మాయి లేదు గాని ఇదిగో ఇక్కడ ఈవిడ ఉంది. మేడం మీరు ఎప్పుడు వచ్చారు? సరే గాని, ఈ ఇంటి పరివాడైన అప్పచ్చన్ పుత్తూరులో ఎలా జమీందారు అయ్యాడు? అదే అది, మేడం పేరు మీద పొలం కొందామని పుత్తూరు వెళ్ళా. అక్కడ ఎండగా ఉంది కదా అని తలపాకి చుట్టుకున్నా. నన్నే జమీందారు అనుకుని అక్కడ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేశారు. రెండు పొలాలు కొన్నాను, ఒక్కొక్క పొలానికి ఒక్కొక్క అమ్మాయి ఫ్రీ. మిగతా లెక్కలన్నీ మేడం గారు తెచ్చిచ్చాను. ఏం మేడం? ఈ మేడం పేరు మీద ఎవరు పొలాలు కొనమన్నారు? భలేవాడు సార్, పెళ్ళాల పేరు మీద మొగుళ్ళు పొలాలు కొనరా? అదే ఈవిడ ఎవరి పెళ్ళం? అదే సురేంద్ర గారి పెళ్ళం. వీడు అబద్ధం చెప్తున్నాడు. నేను అబద్ధం చెప్పడం సార్? నిజం సార్. ఉండండి బాబు, మళ్ళీ కన్ఫ్యూజన్. ఈ డబ్బులు చేతులు మారినప్పుడు, మహేష్ చంపబడ్డప్పుడు మీరెక్కడా కనబడలేదే. ఊరేమైనా వెళ్ళారా? అవును, అమెరికా వెళ్ళాను. అని మీరంటున్నారు, కానీ ఎక్కడికి వెళ్ళలేదు. మా మెరుపు దాడిలో దొరికిన ఆఖరి నిధి పాస్పోర్ట్. ఇది మీ పాస్పోర్టే. అమెరికాకి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు దీని మీద ఓ స్టాంప్ వేస్తారు, దాన్ని ఇమిగ్రేషన్ స్టాంప్ అంటారు. అది ఇందులో లేదే. లేదా? సురేంద్ర, ఇందులో స్టాంప్ లేదు. మీరు అమెరికాలో ఉన్నట్టు అందరినీ నమ్మించి మరి ఇక్కడేం చేశారు? అది వద్దు. మీరేం చెప్పద్దు, కానీ తెలిసిన వాళ్ళు కొంతమంది ఇక్కడే ఉన్నారు, వాళ్ళు చెప్తారు. కాలికి ఎన్ని వేళ్ళు? ఐదు. నీ కాలికి ఎన్ని వేళ్ళు? నాలుగు. మహేష్ చంపబడ్డ చోట నాకు పుల్లారావు ఫుట్ ప్రింట్స్ దొరికాయి. అక్కడికి నీ ఫుట్ ప్రింట్స్ ఎలా వచ్చాయి? నువ్వే నిజం చెప్తావా లేక పోలీసులతో చెప్పించమంటావా? చెప్తా. ఆ రాత్రి డబ్బున్న సూట్ కేసిన ప్రవీణ్ తీసుకోవటం మహేష్ చూసి అనుమానంతో అతన్ని ఫాలో అయ్యాడు. నేను మహేష్ని ఫాలో అయ్యాను. నమ్మకద్రోహం చేస్తావురా? సురేంద్ర అమెరికా వెళ్ళలేదన్న విషయం మీకు కూడా తెలుసు కదా. దాచి ప్రయోజనం లేదు. ఎందుకు నిజం దాస్తున్నారు? వాటా ఏమైనా ఇస్తానాడా? నిజం తెలిస్తే చెప్పు మహేంద్ర. నన్ను క్షమించండి, నాకంతా తెలుసు. అంటే
సురేందర్ అమెరికా వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడన్న విషయం మీకు తెలుసన్నమాట. అవును, సురేంద్ర మహేష్ ని చంపాడు. ఆ సూట్ కేసుని సురేంద్ర తీసుకెళ్లడం మీరు కళ్ళారా చూశారన్నది నిజం. అవును, ఇవన్నీ నిజాలు, కానీ ఇవన్నీ అబద్ధాలు. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? సురేంద్ర మీద నేరాలన్నీ నెట్టేసి మీరు తప్పించుకుందామని కదూ. నువ్వెందుకు ఇంత రియాక్ట్ అవుతున్నావు లలితా చౌదరి? ఇతనేనా నీ భర్త? సారీ సార్, సురేంద్ర ఏ హత్య చేయలేదు. ఆ టైంలో నిజంగానే ఇతను అమెరికాలో ఉన్నాడు. అతని పాస్పోర్ట్ లో వేసిన ఇమిగ్రేషన్ స్టాంప్ పేపర్ ఇదే, నేనిందాక చించి దాచాను. ఇయరా, అమెరికాలో ఉన్న సురేంద్రని నువ్వు ఇక్కడ చూసావా? పార్వతిని అడ్డు తొలగించుకుని ఆ నేరాన్ని సురేంద్ర మీద నెట్టేసి నువ్వు ఎండి అయిపోవాలని నీ ప్లాన్. అందుకే నేరాలన్నీ సురేంద్ర చేయించినట్టు ఇతను సృష్టించాడు. అంతేకాదు, అప్పచ్చిన వాళ్ళని కూడా లలితా చౌదరి సురేంద్ర భార్యని ఇతను నమ్మించాడు. చెప్పరా చెప్పరా, చెప్పు, జరిగింది ఏమిటో చెప్పు. చెప్తాను చెప్తాను. ఆ రోజు మహేష్ ప్రవీణ్ని ఫాలో అయ్యి వచ్చి చూసింది నన్ను. ఆ ప్రవీణ్ నా చేతికి దొరుకుతాడని తెలియగానే అతన్ని కూడా చంపేశావు కదా. మా నాన్న ఉంచుకున్న దానికి పుట్టినవాడివి, అయినా చేరదీసి ఇంట్లోకి తెచ్చిపెట్టా. కానీ నీలో ఇంత విషయం ఉందని తెలియదు. తీసుకోండి. ఇక మన ఇద్దరం రెండు పెగ్గులు వేసుకుని విడిపోదాం. సురేంద్ర, మీకు చెమటలు పట్టించేశానా? ఓ పెద్ద ఆపద నుంచి నన్ను నా కుటుంబాన్ని కాపాడావు, నీకెలా తెలిసి చెప్పాలో తెలియక తెలియట్లేదు కదా. తెలియని విషయం గురించి మనం ఎప్పుడూ ఆలోచించకూడదు. ఇంకేంటి సార్, నువ్వు నాకు పరిచయమైంది నా కూతురి భర్తగానే. నువ్వు నాకు ఎలాగూ నచ్చావు కూడా, అది నిజం చేయవయ్యా. కష్టం సార్, అలాంటివి నాకు కలిసి రావు. నా కోసం ఒకరు ఎదురు చూస్తున్నారు, నాకు దానికి విడదీయలేని సంబంధం. నా జీవితం అంతా దాంతోనే. పార్వతి, నీకు నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడో నా జీవితంలో మిగిలిపోయిన పేజీలాంటి కొన్ని నిమిషాల్ని నువ్వు నాకు అందించావు. థ్యాంక్ యూ. హే జానీ, లేదురా, మన ఫ్రెండ్షిప్ ని రద్దు చేయాల్సిన టైం వచ్చేసింది. ఏ అయ్యప్ప మాల వేసుకుంటున్నావా? లేదు, లైఫ్ పార్ట్నర్ వస్తుంది. ఓ మీనాక్షి, కంగ్రాచులేషన్స్, బాగా చూసుకోవాలి పార్ట్నర్. నిజం చెప్పండి సార్, ఈ అమ్మాయి మీకు కనిపిస్తుందా? చూడు, పెళ్ళాలు ఎక్కువైతే కన్ఫ్యూజనే. అందుకోసం ఉన్న రెండు పెళ్ళాలని రెండు కళ్ళల్లా చూసుకో. సార్, మూడో కన్ను నెట్రిక్ తెరందాల్ కుట్రం కుట్రమే పేయి పిశాచిగా కడుచుడు. అప్పుడు ఏందా? నాకు తెలియదు.